పల్లి కోట నుంచి వచ్చినటువంటి సంచలన ఆదేశాలతో గన్నవరం నుంచి ప్రత్యేక విమానం అమెరికాకి బయలుదేరినట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి అమెరికాకి వెళ్ళిపోవడంతో పరువు తక్కువగా భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి లాక్కునైనా సరే ఆవిడని ఇండియాకి తీసుకురండి ప్రచారంలో ఆమె లేకపోతే షర్మిల సునీత మాట్లాడే మాటలకి సమాధానమే లేకుండా పోతుంది అన్నట్టుగా సమాచారం అసలు ఇంతకీ ఏం జరుగుతోంది మరి ఇప్పుడు విజయలక్ష్మి వస్తుందా రాదా అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ ైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరో పది మందితో చేయించండి ఇక విషయానికి వస్తే మన డెకాయిటీ ముఖ్యమంత్రి ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీచ నికృష్ట బతుకు మనందరికీ తెలుసు సొంత తల్లి చెల్లి కూడా అతనికి మద్దతుగా లేనటువంటి విషయం మనందరికీ తెలుసు చెల్లేమో రోడ్డు మీదకి వచ్చి వేరే పార్టీ కోసం పోరాటం చేస్తూ ఉంది మరో చెల్లేమో తన తండ్రిని చంపిన హంతకుల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు ఆ నీచ నికృష్ట పార్టీకి ఓట్లు యుద్ధం చెప్పి నేరుగానే చెప్పేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి డెక్కా బతుకు గురించి నీచ పరిపాలన గురించి ఇంకో చెల్లి మాట్లాడుతూ ఉంది అయితే తల్లి మాత్రం ఈ ఇంటింటి మధ్యలో నలగలేక అంటే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలన్నా అది నికృష్ట పరిపాలన షర్మిలాకి సపోర్ట్ చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి బతకనిచ్చడా తెలుసు కదా శవాలతో రాజకీయం చేసేటువంటి నీచుడు కదా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి శివాన్ని అడ్డం పెట్టుకొని పార్టీ పెట్టాడు బాబాయ్ శేవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లో అధికారంలోకి వచ్చాడు అదేవిధంగా తన మీద చిల్లర డ్రామాలు కోడికత్తి డ్రామా దగ్గర నుంచి రాయి కత్తి డ్రామా దాకా మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ నికృష్ట వ్యక్తి గత కొద్ది రోజులుగా కొన్ని ఆరోపణలు అతని మీద వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద ఏంటంటే ఈసారి ఏ శవాన్ని రెడీ చేస్తాడు ఉన్నదైతే మొట్టమొదటి వ్యక్తిగా ఖచ్చితంగా పాపం అంటే మనం అనకూడదు అని కూడా వాస్తవంగా కానీ జగన్మోహి బతుకట్టేది కాబట్టి మనం మాట్లాడుకోవాల్సిందే ప్రజలకు తెలియజేయాల్సిందే ప్రజలు ఎడుకైడ్ చేయాల్సిందే ప్రజలకి జగన్మోహి మనస్తత్వం చెప్పాల్సిందే తల్లికే ఎక్కువ రిస్క్ ఉంటుంది ఈసారి చెల్లికి ఉన్నప్పటికీ ఎన్ని ఆవిడ వేరే పార్టీలో ఉంది కాబట్టి జగన్మోహన్కి నింద వస్తుంది కాబట్టి తల్లి మీదే ఫోకస్ చేసి ఉంటాడు ఇప్పుడు తండ్రి లేని బిడ్డ అన్నాడు ఈసారి తల్లి తండ్రి లేని బిడ్డని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అనేటువంటి నేపథ్యంలో వైఎస్ విజయలక్ష్మి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న బతకనీయరేమో అందుకనే ప్రశాంతంగా అమెరికా పోతాం ఏం చేద్దాం అమెరికా పోయి ఈ మధ్య ఇటీవలే వైఎస్ షర్మిళ గారి కుమారుడు వైఎస్ రాజారెడ్డి ప్రియా అట్లూరేనేటువంటి కమ్మవారి అమ్మాయిని వివాహం చేసుకొని అంటే జగన్మోహన్ రెడ్డి కంటే కమ్మకులం అంటే ద్వేషం కమ్మకులం అంటే పడ జగన్మోహన్ తట్టుకోలేడు కానీ ఈ షర్మిళ గారు తన ఇంటి కొడలగా కమ్మవారి అమ్మాయిని తెచ్చుకుంది అది వేరే విషయం అది సబ్జెక్ట్ వేరే సబ్జెక్టు బట్ ఇప్పుడు ఆ వైఎస్ రాజారెడ్డి ప్రియా అట్లూరు అమెరికాలో ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఒక ట్రిప్ వెళ్ళినట్టుగా సరదాగా మనవడు మనవరాలతో గడపడానికి ఆవిడ వెళ్ళినట్టుగా ఉన్నప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో తన కొడుకు ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికలు ఎదుర్కొంటుంటే మరోవైపు తన కుమార్తె అన్న మీదే బాణంగా యుద్ధం చేస్తూ ఉంటే ఈ ఇద్దరిని వదిలేసి షర్మిలాని కాపాడుకోవాలనుకుంది షర్మిల వైపు నిలబడాలనుకుంది షర్మిలాకి ప్రచారం చేయాలనుకుంది కానీ ఆ పని చేస్తే నీ ఇష్టం అన్నట్టుగా వార్నింగులు తీవ్రస్థాయిలో సన్నిహితమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి విజయలక్ష్మి గారికి వెళ్లడంతో ఇక ఇండియాలో ఉండి ప్రచారం చేయకపోతే ఒక రకమైనటువంటి నింద ప్రచారం చేస్తే ప్రాణాలకే రిస్క్ అయినటువంటి నేపథ్యం ఏకంగా రెడ్డి గారి సోదరి వైఎస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నా అన్న పరిపాలనలో నా ప్రాణాలకు రక్షణ లేదు నాకు రక్షణ కావాలని చెప్పి ఎస్పీ గారిని కలవడం జరిగింది జగన్మోహి అంత నికృష్ట అనేది దీన్ని చూసేనా అర్థం చేసుకోవాలి అయితే జగన్మోహిడీ పట్టు వదలటగా ఆ మధ్య తల్లికి ఆ పార్టీలో గౌరవ గౌరవాధ్యక్షులు అనేటువంటి పదవి ఉన్నది వాస్తవంగా పార్టీ పెట్టినప్పటి నుంచి కానీ ఆ పదవి కూడా పీకేసి ఆ తల్లిని కూడా పార్టీ నుంచి తరిమేశాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి ఇద్దరు ఒకవైపు తగులుకొని మామూలుగా రఫ్పాడిస్తున్నారు ఈ నేపథ్యంలో కోర్టుకు పోయి వివేకానందరెడ్డి హత్య కేసు గురించి విమర్శించకూడదని చెప్పి కడప కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అయితే అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇద్దరు మాట్లాడితే తన కోట్లు పోతాయని చెప్పి మరి తల్లి వచ్చి తన వైపు మాట్లాడకపోతే మేనత్త విమలమ్మ గారు వచ్చి ఆవిడ కోట్లాది రూపాయలు దోచిపెట్టాడు కాబట్టి జగన్మోహన్ అవినీతిలో ఆవిడ కూడా వాటా ఉంది కాబట్టి ఆవిడ వచ్చి మాట్లాడింది కానీ తల్లి మాత్రం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడాల కుమార్తెలకు వ్యతిరేకంగా మాట్లాడాల ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి డిఫెన్స్లో ఉన్నాడు అందుకనే ఏం చేసినా సరే మా తల్లిని ప్రత్యేక విమానం పెట్టి అమెరికా నుంచి తీసుకురండి ఆవిడ్ని బెదిరిస్తారా పతిమలాడతారా బుజ్జగిస్తారా ఏం చేసినా సరే దయచేసి ఆవిడని విజయలక్ష్మి గారిని ఎన్నికల ప్రచారానికి తీసుకురామని తనకు అత్యంత సన్నిహితులైనటువంటి అనుయాయుల్ని పంపడంతో పాటు అమెరికాలో ఉన్నటువంటి తన కుల జాగిలాల్లో కొంతమందిని ఆవిడ దగ్గరికి పంపించమ్మా జనగన్న ఓడిపోతే జనగన్న ఓడిపోతే ఈసారి ఖచ్చితంగా ఆ నగారు జైలుకు పోతారు ఆ నగారిని జైల్లో ఒక్కసారి మింగారంటే ఇక బయటకు వచ్చేది ఉండదు ఎందుకంటే ముప్పై రెండు కేసులు అతని మీద పదకొండు సీబీఐఈడి ఛార్జ్ షీట్లు జగన్మోహి బతుకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఒక్క కేసులో అతనికి శిక్ష పడినా కూడా మినిమం ఏడు నుంచి పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు ఒక కేసులోనే జైల్లో ఉంటాడు ఇక అతను చేసినటువంటి డెకాయిడ్ పనులన్నిటికీ నిజంగా అతను గనక శిక్షిస్తే అతని జీవితకాలం జైలు నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఈ నేపథ్యంలో దయచేసి అన్న బతకాలంటే అంటే బతకడం అంటే జైలుకు పోతే ఏమంత రాజకీయ జీవితం అయిపోయినట్టేగా సమాధానట్టేగా కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి నువ్వు వచ్చి నాలుగు రోజులు ప్రచారం చేయాలి కనీసం రెండు మూడు మీటింగ్లో రావాలి అంటే ఈ మధ్య ఏదో ఒక చిన్న షార్ట్ ఫిల్ములో చూశా అమ్మా నువ్వు రావాలమ్మా అంటే నే రాను రా నాయన నీకు కావాలంటే ఎక్కడన్నా బహిరంగ సభలకి సమావేశాలకు వస్తాను కానీ ఇంటికి రాను అన్నట్టుగా ఆవిడ చెప్పినట్టుగా చూశాం నిన్న విజయలక్ష్మి గారి పుట్టినరోజు ఓకే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన తల్లి పుట్టినరోజు కూడా నేరుగా శుభాకాంక్షను చెప్పలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు జగన్కి తెలుసు తన ఓటమి ఖాయమైపోయింది అందుకే ఎట్టి పరిస్థితుల్లో తల్లిని అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో బలవంతంగా ఆయన లాక్కురాను అన్నటువంటి నేపథ్యం తీసుకొచ్చి ఆవిడతో తన పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయించుకునేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది